ఇతర గ్రామ సిబ్బంది కోసం వాళ్ళ ఉద్యోగాల మీద 11వ పిఆర్సి తర్వాత జీవో నంబర్ 60 అంటున్నారు అవన్నీ కాదు ముందు గ్రామ సిబ్బందిని పర్మనెంట్ చేయాలి బహుజన్ సమాజ్ పార్టీ మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నది గ్రామ సిబ్బందిని పర్మనెంట్ చేసిన తర్వాతనే మిగతా జీవోలు అన్నీ అంటున్నారు కరెక్టా కదా పర్మనెంట్ కావాలి నువ్వు ఎవరెవరినో పర్మనెంట్ చేస్తున్నావు కానీ గ్రామ సిబ్బందిని పర్మనెంట్ చేస్తలేవు అనే దాని మీద సో నేను కూడా మేమందరం కూడా మీ కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలమే మేము బంగారు చెంచాలతో ఉంటలే వెండి చెంచాలతో ఉంటలే మేము కూడా ఇదే గుడిసెలల్లో ఉండి చదువుకొని వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నేను అంతకుముందు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశాను మిత్రులారా ఇప్పటి కూడా మా చుట్టాలు పాలల్లు చాలామంది కూడా గ్రామ సిబ్బందిగా పనిచేస్తున్నారు మేము ఏమంటున్నామంటే మీరు చేసే పని ఏ మానవ మాత్రం కూడా చేయలేదు కరోనా టైంలో కానీ మామూలు టైంలో కానీ పొద్దున 5 గంటలకు లేచి ఉన్న కంట్రోల్ బియ్యంతో అన్నం వండుకొని టిఫిన్ బాక్స్లో పెట్టుకొని చింతకాయతో వేసుకొని ఆహారం వేసుకొని అక్కడికి బయలుదేరి ఆటోలు ఉంటే ఆటోలు బస్సులు ఉంటే బస్సులు తీసుకొని అక్కడి నుండి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు అయితే బయోమెట్రిక్ విధానం పెట్టారు అంటే 6 గంటలకు నువ్వు బొటనవేలు వందకపోతే ఇంకారు అవునా జిహెచ్ఎంసీలు అయితే ఇంకా ఘోరం ఒక్క నిమిషం లేట్ వచ్చినప్పుడు వాళ్ళకి జీతం కట్టాడు జవాన్లు జీతం కట్ చేస్తారు సూపర్వైజర్లు జీతం కట్ చేస్తారు అక్కడి నుండి వచ్చి కట్టలు పట్టుకొని చెత్త అంతా కూడా ఎత్తేటప్పుడు చేతులకు ముళ్ళు గుచ్చుతాయి చేతులకు గాజు పిల్లలు గుచ్చుతాయి హాస్పిటల్లో ముందు అయితే సూదులు గుచ్చుతాయి మీ చేతులు చెప్పేయండి ఒకసారి ఒక్కోసారి దెబ్బలు తగులుతాయి చీములు ఆడుతుంది అయినా ఆపలేము ఎందుకు ఆపలేము ఎందుకంటే ఆ రోజు జీతం పోయిందంటే మళ్ళీ రాదు 8500 కొన్ని గ్రామ పంచాయతీలు అయితే 6500 నలుగురిని పెట్టుకోవాలంటే 6 మంది 6000 ముఖాన పడుతుంది అవి కూడా నెలకు 1వ తారీఖున రావు వస్తున్నా రావు సో ఇవన్నీ ఉన్నాయి ఆరోగ్య బీమా లేదు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం అందరికీ లేదు ఇంకొకటి మీకు గమ్మత్తైన ముచ్చటలు చెప్పాలి ఘోరమైన ముచ్చటంటే పారిశుద్ధ్య కార్మికులు హాస్పిటళ్ళకు పోతే డాక్టర్లు ముట్టుకోరు వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసినా డాక్టర్లు ముట్టుకోరు అరే మీరు ఇప్పుడే చెత్త కూర్చొచ్చిండ్రు ముందు మిమ్మల్ని ఎట్లా ముట్టుకుంటామంటారు అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది కరోనా టైంలో ప్రాణాలు పోగొట్టుకొని కూడా ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే మరి ఈ ప్రపంచం బతుకుంటుంది పారిశుద్ధ కార్మికుల మిత్రులను ఇవాళ ముఖ్యమంత్రి పర్మనెంట్ చేస్తారు ఇదే ముఖ్యమంత్రి 2013లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా 2013లో ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు అవుట్సోర్సింగ్ సీఎం ఉంటాడా కాంట్రాక్ట్ సీఎం ఉంటాడా అట్టడప్పుడు సీఎం కాంట్రాక్ట్ కానప్పుడు సీఎం అవుట్సోర్సింగ్ కానప్పుడు పారిశుద్ధ కార్మికులు ఎందుకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉండాలి వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని ఎట్లయితే సపోర్ట్లు కొట్టినప్పుడు కూడా మన కార్మికులు అట్లా కొట్టి కొట్టి జై తెలంగాణ అన్నారు జై కేసీఆర్ అన్నారు మరి 10 సంవత్సరాలు అయింది కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఎందుకు గ్రామ సిబ్బందిని పర్మనెంట్ చేస్తలేడు చెప్పండి ఎందుకు చేస్తలేడు కాంట్రాక్టులను పర్మనెంట్ చేసిండు వాళ్ళ కొడుకులకు ఉద్యోగం ఇచ్చిండు 3 మినిస్ట్రీలు ఇచ్చిండు 10 సంవత్సరాలు మినిస్టర్గా పెట్టుకున్నాడు కొడుకులు వాళ్ళ బిడ్డను ఎమ్మెల్సీగా చేసిండు ఎంపీగా చేసిండు వాళ్ళందరికీ మినిస్ట్రీ ఇచ్చాడు ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళందరికీ మినిస్టర్లు పదవులు ఇచ్చారు గ్రామ సిబ్బంది మీద మున్సిపల్ కార్మికుల మీద పారిశుద్ధ కార్మికుల మీద నోట్ల మట్టి కొట్టింది ఇది వాస్తవం మీరు ఎవరైనా పోయి అడిగినరా ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా మిమ్మల్ని వినిపించిండా వినిపించిండా మీ ఓట్లు మరి ఈ పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ గత 1 సంవత్సరం నుంచి మున్సిపల్ సిబ్బందికి మీరు ఎన్నికపోయినా మంచిదే ఆరోగ్యం బాగాలేకపోయినా మంచిదే మాకు పర్మనెంట్ చేయాలి నెలకు 1వ తారీఖు మాకు జీతాలు రావాలని మేము అంటున్నాం ఇంకొకటి అంటున్నాం గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది నుంచి బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే మున్సిపల్ కమిషనర్ కావాలని నేను చెప్తున్నాను ఐఏఎస్ కావాలి
ఎందుకు ఐపీఎస్లు కావాలి గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి కూడా బాగా చదువుకున్నట్టుంటే వాళ్ళు కూడా మున్సిపల్ కమిషనర్లు అదనపు మున్సిపల్ కమిషనర్లు కావాలని నేను చెప్తాను అందుకొరకే మిత్రులారా అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ అలా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సిబ్బంది కోసం పోరాడుతాము మాది ఒక్కటే డిమాండ్ మీరు వంద డిమాండ్లు పెట్టిన వల్ల కాదు మాది ఒక్కటే డిమాండ్ మిమ్మల్ని పర్మనెంట్ చేయాలి ఒక్కటే లేదు मिम्मेल्लो पर्मेंट चेयर अब निजा जो मेमेम बहुजन समाज पार्टी एलूर बहुजन समाज पार्टी अधिकार मोटमोद रोजे ग्राम सिबंदी अंत पर्मेंट बाबा साहेब अंबेडकर गारी साक्षी ये कार्मिकसमें आना बाबा साहेब अंबेडकर गंटल पनी గంటలు అదే విధంగా ఐఎస్ఐ సౌకర్యం హెల్త్ సౌకర్యం అదే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం తీసుకొచ్చిండు ఆ మానేడి సాక్షిగా మీకు చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజునే ఈ గ్రామ సిబ్బంది ఎంత మంది ఉన్నారో తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేసే అందుకరికే దయచేసి రాబోయే రోజుల్లో మీరు ఏ దొంగ పార్టీలను నమ్మనేదే పరిస్థితి ఎవడైనా కూడా ఏ పార్టీడైనా కానీ అవన్నీ పేరు చెప్పని పార్టీలకు ఏ పార్టీడైనా అధికారంలో కూర్చుంటేనే వాడు ఏం చేస్తాడంటే ఆ మంచి చూస్తాం ఒక 100 రూపాయలు ఎంత నుంచి 1000 రూపాయలు 1000 రూపాయలతోని కిలో నూనె ఒక లీటర్ నూనె 200 రూపాయలు అయినప్పుడు టమాటోలు 120 రూపాయలు కిలో అయినప్పుడు ఈ వేడిచ్చే 1000 రూపాయలు దేనికి సరిపోతుంది సరిపోతదా ఆ పరిస్థితి ఉండకూడదని మేము గ్రామ సిబ్బందికి మొదటి రోజునే మేము పర్మనెంట్ చేస్తామని హామీస్తున్న మిత్రులారా అందుకే మరి బహుజన సమాజ్ పార్టీ అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి గ్రామ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ